దేవునికి స్తోత్రము కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి గడిచిన పునరుద్ధానము దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు ఈ వారమంతా కూడా ప్రభు మనల్ని కాసి కాపాడాడు. దేవుని సన్నిధికి వచ్చి మనలో చాలామంది ఈ రోజుకి 8 రోజులు అవుతుందండి, అవునా కాదా? ఏమండి, దావీదు భక్తుడైతే నేను నిత్యము నా దేవుని మందిరమును నేను సందర్శించేదను అంటున్నాడండి. అంటే నిత్యం అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు ప్రాతకాలముని దావీదు దేవుని మందిరానికి వెళ్ళి తన ముఖాన్ని చూపించేవాడని. మీరు నా ముఖాన్ని చూశారనుకో నేను మీ ముఖాన్ని చూడగలుగుతాను, అంతే కదండి, అవునా కదా? చెప్పండి, నేను మీతో మాట్లాడితే మీరు నాతో మాట్లాడగలుగుతారు. మనం రోజులో ఏదో ఒక సమయం నా దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో మాట్లాడే ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ ఏదో ఒక సమయాన్ని అది పర్టికులర్ సమయం అని ఈ టైంకే వెళ్ళాలి, ఈ టైంకి వెళ్తేనే దేవుడు మనతో మాట్లాడడానికి అని లేదండి. ఆయన మనతో మాట్లాడడానికి 24 అవర్స్ రెడీగా ఉన్నారు. అర్ధరాత్రి కాడ మనం వెళ్తే ఎవరైనా సమాధానం చెప్పకపోవచ్చేమో, కానీ దేవునితో మనం మాట్లాడితే దేవుడు వెంటనే మనకి సమాధానం చెప్తారు. అందుకే మన నిత్యము ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తులు ఆయన దర్శనం కొరకు కనిపెట్టారు కాబట్టి దేవుడు వారికి కనపడ్డాడు, వారితోటి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వాక్య వర్తమానంలోకి వెళ్దాం. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన వారిని మొదట అడిగే ప్రశ్న ఇదే, అమ్మ ఎలాగున్నాం, ఏం చేస్తున్నాం అన్నాడు. సునీమి పట్టణము నుండి గనురాలు వచ్చినప్పుడు ఎలీషా గారు తన సేవకుడైన గేహజీని పిలిచి ఆమె దగ్గరికి వెళ్ళి అందరూ క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కోమన్నాడు. ఒక దైవజనుడు చేసే పని లేదా ఆ కృపగల దేవుడు చేసే పని ఏంటంటే నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించడమే చేసే పని. అందుకే తన యొద్దకొచ్చి వారిని మొదటిగా ఆయన ప్రశ్న అడిగేది, ఎలాగున్నారు, భయపడకు, నేను నీకు తోడే ఉంటా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సత్యవిధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 118వ దావీదు కీర్తన, 118వ దావీదు కీర్తన 24వ వచనం అండి. 118వ దావీదు కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉన్నదండి. ఈరోజుకి కూడా ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే ఇది యెహోవా దినము. యెహోవా అంటే ఎవరండి? యెహోవా అంటే ఎవరు అమ్మ? యెహోవా అంటే ఎవరు తెలీదా? యెహోవా అంటే ఎవరు? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. సృష్టికర్త తప్పైకి ఎవరు దేవుడు కాదండి. దేవుడు మాత్రమే సృష్టించగలడు. మిగిలిన వారు ఆ సృష్టిని అనుభవించగలరు. మనం అందరము సృష్టిని అనుభవిస్తున్నాం, కానీ ఈ సృష్టిని సృష్టించింది ఎవరండి? దేవుడే. ఆ దేవుని పేరే ఏంటండి? యెహోవా. తన నామమును తానే బయలుపరుచుకున్న నా నామము యెహోవా. నేను ఉన్నవాడను అనువాడను చెప్పండి, ఉన్నవాడను అనువాడను. ఆయన ఇక్కడ ఉన్నాడు. అనువాడంటే దాని అర్థం ఏంటి? అనుక్షణము నీతో ఉండేవాడు. ఇజ్రాయేల్ ప్రజలతోటి దేవుడు ఎప్పుడెప్పుడు ఉన్నాడండి? ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఎప్పుడెప్పుడు ఉన్నాడు?
నాలుగు గంటలు ఉన్నాడు అని, అంటే పగలు ఉన్నాడు రాత్రి ఉన్నాడు. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఉన్నాడండి? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ప్రజలతో దేవుడు 24 అవర్స్ ఉంటాడు. మనం ఎవరు అండి? మనం కూడా దేవుని ప్రజలమే. ఎలాగంటే దేవుడే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, మనంతటి మనం రాలేదండి. లోకములు ఎంతోమంది మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే శ్రేష్టమైన వారు ఉన్నారు, మనకంటే తెలివి కలిగిన వారు ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మనకంటే అందచందాలు కలిగిన వారు ఉన్నారు, మనకంటే ఆస్తిపరులు ఉన్నారు. కానీ ఆ సర్వోన్నతుడైన దేవుడు మనలను ప్రేమించి, మనల్ని కనికరించి, మనలను తన యొద్దకు ఆయన ఏం చేసుకున్నాడండి? నడిపించాడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు, నా తండ్రి చేత ఎందరైతే ఆకర్షింపబడతారో వారందరూ నా యొద్దకు వస్తారు. మనం ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చామంటే మనల్ని ఎవరు నడిపించారు? తండ్రి నడిపించాడు. మనల్ని ఎవరు ఆకర్షించారు? తండ్రి ఆకర్షించాడు. తండ్రి ఆకర్షించడానికి మనలేదో గొప్ప విషయం ఉన్నదని కాదండి, మనలను ప్రేమించి, మనల్ని ప్రేమించి, మనల్ని కనికరించి, మనల్ని ఆకర్షించుకుని తన దగ్గర ఆయన నిలవబెట్టుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి వారా, ఈరోజు ఏ రోజు అటండి? యెహోవా దినం అటండి. ఈ దినాన్ని మనం ఏం చేయాలి? ఈ రోజున మనం ఏం చేయాలండి? ఉత్సహించి సంతోషించాలట. మనకి దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక రోజు మన జీవితంలో ఉంది కనుక ఈరోజు ఆయనతో కలిసి మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించాలని. ఇది ఏ దినము? సంతోషించవలసిన దినము, ఆనందించవలసిన దినము. లోకములో ఏ పనులు పెట్టుకొని ఎక్కడెక్కడో మనం ఉంటూ, ఎక్కడెక్కడో మనం జీవిస్తూ ఉంటే అది మంచిది కాదండి. ఎందుకనగా మనము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వారము కనుక దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సును కలిగి మనం జీవించాలి. ఈరోజు యెహోవా దినము కనుక దీని యందు మనం ఆనందించాలి. ఆనందించకపోతే మనం మరల ఈరోజు దొరకదేమో. ఏమండి ఆనందించకపోతే మరల మన జీవితంలో ఈ రోజున మనం చూడలేము. గతించిన ఏ రోజు కూడా తిరిగి మన జీవితంలోకి రాదండి. గడిచిపోయిన ఏ సమయం కూడా మన జీవితంలోకి రాదు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నాడు, సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకుని. అజ్ఞానుల వలె మీరు సమయాన్ని పోనిస్తున్నారేమో, అజ్ఞానుల వలె సమయాన్ని మీరు మరి వ్యర్థపరుస్తున్నారేమో, సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారేమో. అలా చేయొద్దు. అది ఎవరు చేస్తారనగా అజ్ఞానులు చేస్తారు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే సమయమును సద్వినియోగం చేసుకుంటాడండి. ఇజ్రాయేల్ ప్రజలు అటండి దేవుని సన్నిధిని మర్చిపోతున్నారటండి. రాను రాను. ఎందుకో తెలుసా? దేవుడు శ్రేష్టమైన భోజనాన్ని ఇచ్చాడండి, శ్రేష్టమైన భోజనాన్ని. ఎంత శ్రేష్టమైందో తెలుసండి? వారు కష్టపడుకోకుండా కడుపు నిండిపోతుందండి. వారు నాటని ద్రాక్ష తోటలను ఇచ్చాడటండి, తవ్వని బావుల్ని ఇచ్చాడటండి, కట్టనటువంటి ఇళ్ళని ఇచ్చాడటండి. వారు ఏర్పాటు చేయాలనేటువంటి చక్కటి ఊర్లు, చక్కటి పురాలు వాళ్ళకి ఇచ్చారట. వీటిలోకి వెళ్ళిన తర్వాత వారు బాగా తిని ఏది మర్చిపోయారటండి? దేవుణ్ణి మర్చిపోయారటండి. అప్పుడు యెహోషువా వాళ్ళని అంటున్నాడట, రెండ్రా బాబు, ఈరోజు యెహోవా దినం అంటే ఒక్కొక్కడు సాకులు చెప్తున్నాడటండి. ఒకడేమో ఆ పని ఉన్నదని, ఒకటి ఈ పని ఉందని, మేము తోటలోకి వెళ్ళి పళ్ళు కొయ్యాలని ఒకడు, చేనేమో క్రాప్కి వచ్చింది కటింగ్ చేయాలని ఒకడు, లేదా నేను పశువులు చూసుకోవాలని ఒకడు, నేను మందలు కాసుకోవాలని ఒకడు, మీలాంటి ఆడవాళ్ళు ఉంటే ఓ వారం బట్టలన్నీ నానబెట్టాను బట్టలు ఉతుక్కోవాలని మీరు, కొంతమంది వంట చేసుకోవాలని, కొంతమంది పేరంటాలు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని సన్నిధిని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తున్నారట. అప్పుడు యెహోషువకు చాలా బాధ కలిగిందటండి. బాధ కలిగి అంటున్నాడట, మీరు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. మీరు వచ్చినంత మాత్రాన దేవునికి ఎక్కువ కలగదు, మీరు రానంత మాత్రం దేవునికి తక్కువ కలగదు. కనుక మీరు వచ్చినా రాకపోయినా నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, ఆయన ఆరాధిస్తాం. మీరు వస్తారో రారో మీ కర్మకు మీరే బాధ్యులు. మేము చెప్పడం మట్టుకు చెప్తాం కానీ మిమ్మల్ని చేతులకి అక్కడ తీసుకురాగలుగుతామండి?
ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళకు ఒక్కొక్క స్త్రీకి ముగ్గురు ఇక్కడ ఉండాలండి. ఒక్క స్త్రీకి ముగ్గురు ఉండాలి ఖచ్చితంగా. ఎవరు? భర్త, ఇద్దరు పిల్లలు. అంటే మీరు ఒక్కరు ఉన్నారంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారంటే మొత్తం కలిసి మీరు నలుగురు ఉండాలి. నలుగురు లేరు కదా. ఏమండి, నలుగురు ఉన్నవారు కొంతమంది. నీకు మా కుటుంబం అంతా ఉన్నదని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మదేవుడు నీ ఎదుట నిలబడి ప్రశ్నించి, అమ్మా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబం అంతా ఎదరికి రండి అంటే, ఇదిగోనయ్యా నా కుటుంబాన్ని చీపించగలిగినటువంటి స్థాయిలో ఎవరున్నారు? మన భక్తి నామకార్థమైన భక్తి అయిపోకూడదు. మన భక్తి వ్యాసధారణ కలిగిన భక్తి అయిపోకూడదు. మన భక్తి మనుషులకు కనబడే భక్తి అయిపోకూడదు. సర్వోన్నతుడైన దేవునికి మన భక్తి కనపడాలి. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి ఏం చేస్తున్నాడండి? నరులను పరిశీలన చేస్తున్నాడు. వీళ్ళు ఎలాగో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు. నీవు రావటం ఆయనకి తెలుసు, వెళ్ళటం ఆయనకి తెలుసు. కొంతమంది రాకుండా నేను అడిగితే అంటారు, నేను వచ్చానయ్యా మీరు చూడలేదేమోనండి అంటారు. నేను వచ్చానయ్యా మీరు చూడలేదేమో అంటారు. నన్ను మోసం చేయొచ్చు. నేను కూడా మీ మాట నమ్మి అలాగనమ్మా వచ్చావా, కనపడవరో కనపడవరో అంటాను నేను. ఎందుకంటే కనపడలేదు, ఆవిడ కనపడాలని గట్టిగా దెబ్బలాడుతుంది. నేను కనపడలేదంటే అలా కాదండి, ఆవిడ చూసిందండి, ఈవిడ చూసిందని సాక్ష్యాలు మొదలెడుతుంది. ఎందుకులేమో వచ్చినట్టున్నా, నేనే చూడలేదు, పొరపాటు పడ్డదని. కానీ దేవుణ్ణి మనం మోసం చేయగలమా? దేవుని మనం మోసం చేయలేం కదండి. ఎందుకంటే ఆయన మోసగింపబడడు, వెక్కిరింపబడడండి. ఆయన కనుదృష్టి నిరంతరము నీ మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడయ్యా, నేను కూర్చోవటానికి తెలుసయ్యా, నేను నిలబడటానికి తెలుసయ్యా, నేను మార్గంలో వెళ్ళటానికి తెలుసయ్యా, నేను తినటం తెలుసయ్యా, త్రాగటానికి తెలుసు, నేను స్నానం చేయటం తెలుసు, నేను పడుకోవటం తెలుసు. నీకు మరుగైంది ఏదుంది? నా క్రియలన్నీ నీకు తెలుసయ్యా. నన్ను మన్నించవయ్యా, నన్ను సంరక్షించయ్యా, నీ సన్నిధి నుండి నన్ను వెలివేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను వెలివేయకు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. నేను నీ సన్నిధిలో కనిపెడుతున్నాను. నాకు ఈ అధికారాలు, ఈ పదవులు, ఈ రాజ్యము, ఇవేమి నాకు అవసరం లేదు. నీ ఉంటే చాలు. దినమెల్లయు నీ సన్నిధానములో నివసించాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఎందుకో తెలుసా? నీ సన్నిధానంలో సమస్త సుఖాలు కలవు. సర్వసుఖాలు నీ సన్నిధిలో ఉన్నాయా? సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నాయి. సమస్త జ్ఞానము నీ సన్నిధిలో ఉంది. నీ సన్నిధిలో నివసించే భాగ్యం ఇయ్యా అంటున్నాడు. రోజు అక్కడ ఉండాలని రాజుగారు కోరుకుంటుంటే వారానికి ఒక్కరోజు అంటే మనమేం చేస్తున్నాం? ఆదరించుకోవడానికి చూడండి, ఏదైనా పెళ్ళిళ్ళకి కౌరు పెడతారు కుటుంబ సమేతంగా రమ్మని. మనకు వెళ్ళటం ఇష్టం లేదనుకోండి ఏం చేస్తాం? వెళ్ళటం ఇష్టం లేదనుకోండి, కుటుంబంలో నలుగురు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కరు వెళ్తాం, ముగ్గురికి ఇంటికాడ వండుకుంటాం. అలా అడిగితే ఏం చెప్తాం తెలుసా? ఇంకో పెన్షన్ ఉందండి, అక్కడికి మా ఆవిడని పంపానండి. ఇంకో పెన్షన్ ఉందండి, అక్కడ మా అబ్బాయిని పంపాను. ఇంకో పెన్షన్ ఉందండి, అక్కడ మా అమ్మాయిని పంపాను అని ఏం చేస్తాం? సాకులు చెప్తామండి. దాని అర్థం ఏంటి? మనకు వెళ్ళటం ఇష్టం లేదు కానీ చెప్పారు కాబట్టి వెళ్ళాలి. అలాగే మీరు అందరూ రాలేదనుకోండి, దేవుని మందిరానికి మీ కుటుంబం అంతా రావటం మీకేం లేదు, ఇష్టం లేదు. అందుకే ఒకళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఆదరించుకుంటున్నారు. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? నువ్వు పెళ్ళికి వెళ్ళినకా నువ్వు చెప్పిన మాట పెళ్ళి యజమాని నమ్మచ్చు, కానీ ఇక్కడ ఉన్నవాడు నీ మాట నమ్మడండి. అది నీ మాట నమ్మడు. ఎందుకంటే ఆయన నీ నోటి నుండి వచ్చి వాక్కును చూడట్లేదు, కానీ నీ హృదయంలో ఉన్నదాన్ని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో ఏదైతే ఉన్నదో దానిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. కనుక ఆయనను మనం మోసం చేయలేము. ఆయన మోసగింపబడడు, ఆయన వెక్కిరింపబడడు. కనుక ప్రియ దైవ జనాంగమ, ఆ దేవునికి మనం ఇవ్వాలి, భయపడాలి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఎందుకు యెహోవా సన్నిధికి వెళ్ళడానికి ఆయన ఆశపడుతున్నాడో తెలుసండి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఒక్క దినము గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ మాట మీకు ఎవరికైనా గుర్తుందా? ఒక్కరోజు, ఈరోజు గడిపితే 1000 రోజులు లోకంలో జీవిస్తే ఎంత భాగ్యం సంపాదించుకుంటాం. ఇక్కడ ఒక్కరోజు ఉంటే అంత భాగ్యాన్ని సంపాదించుకుంటాం.
చూడండి, పరిశుద్ధ గ్రంథములు కీర్తన గ్రంథము 84:10 చదవండి. నీ ఆవరణములో ఒక దినము గలుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద నివసించుట నాకు ఇష్టము. కారహు కుమారులు చెప్తున్నారు నీ మాట. కారహు కుమారులు చెప్తున్న మాట. ఈ కారహు కుమారులు చేసే పనేటో తెలుసండి. యెహోవా ఆవరణములో నిలిచి ఆవరణములోకి వచ్చేపోయే వారందరినీ కూడా జాగ్రత్తగా దేవుని దగ్గరికి పంపించటం. దేవుని యొక్క ఆవరణాన్ని కాపలా కాసే పనండి. దేవుని యొక్క ఆవరణాన్ని శుద్ధి చేసే పనండి. వీరు ఇదేమన్నారు తెలుసండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, భక్తిహీనుని అంతఃపురములో ఉండుట కంటే నా దేవుని మందిర ఆవరణముల్లో ద్వారము యొద్ద నుండుట మాకిష్టము అంటున్నాడండి. ఆయన ఆవరణంలో ఉన్నటండి ఒక్కరోజు గడుపుటండి, ఒక్కరోజు గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము. లోకంలో ఈ రోజులు బ్రతికితే ఎంత పుణ్యం వస్తుందో నాకు తెలియదు కానీ, ఎంత పాపం పోద్దో నాకు తెలియదు కానీ, నా దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుటండి మన జీవితకాలం చేసిన పాపం అంతా కూడా పరిహరింపబడుతున్నాయి. ఎందుకంటే పాపమును క్షమించువాడు ఇక్కడ ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగిన రోగిని యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ రోగిని చూసి ప్రభు అన్నాడు, నా కుమారుడా ధైర్యంగా ఉండు. ఏమన్నాడు? నా కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అతను జీవిత కాలంలో తాను చేసిన పాపములను బట్టి భయంకరమైన పక్షవాతమైన రోగం వచ్చిందండి. ఆ రోగం తగ్గట్లేదు, ఆ రోగం తను విడిచి వెళ్ళట్లేదు. అయితే ఆ పక్షవాయు గల రోగి అని ఉంటాడు, నన్ను యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళనని. లేదా అతని భార్య అని ఉంటుంది, లేదా అతని యొక్క కుటుంబంలో అతని పిల్లలను ఉంటారు, లేదా ఇరుగు పొరుగు వారు అని ఉంటారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఇతను పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, కుమారుడు ఏమన్నాడండి, ధైర్యంగా ఉండు, భయపడద్దు, భయపడద్దు, నీ పాపములు క్షమింపబడినాయి. నా దేవుని మందిర ఆవరణములు ఒక దినము గడిపితేనటండి 1,000 దినాల కంటే శ్రేష్టమట. లోకములను 1,000 ఏళ్ళు బ్రతికినా సరే దానివల్ల ప్రయోజనం ఉండదండి. మన పెద్దలు ఒక మాట అంటారండి, ఒక మాట అంటారు, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా. హంస దేనికి సాదృశ్యం తెలుసండి? పరిశుద్ధతకు సాదృశ్యమే. హంస ఏది పడితే తిందు, ఏది పడితే తాగదు. కాకి ఏం చేస్తుంది? చచ్చిన దాని మీద ఆల్తుంది, బతికిన దాని మీద కూడా ఆల్తుంది. చచ్చింది తినేస్తుంది, బతికింది తినేస్తుంది అండి, రెండు తినేస్తుంది అండి. అది ఎక్కువ రోజులు బతుకుతుంది అండి, కానీ దాన్ని ఎవడు మనస్కరించరండి. కనుక మనం కూడా పాపములో పుట్టి పాపములో పెరిగి దీర్ఘాయువుతో జీవిస్తే సుఖమే ఉందండి. నీతిగా యథార్థత కలిగి పరిశుద్ధికి కొన్ని రోజులు జీవించిన మన ఆత్మ నెమ్మది పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇది యెహోవా దినము. ఇదే దినమండి, యెహోవా దినము. ఈ యెహోవా దినము అందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. కానీ మనం ఏం చేస్తున్నామటండి? యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 58:13 అండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమైనదని, ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా దినమని, ఇది పరిశుద్ధ దినమని, నీ వ్యాపారాన్ని నీ వ్యవహారాన్ని అన్నీ మానేసి ఇది దేవునికి ప్రతిష్ఠిత దినమని నువ్వు పూర్తిగా సెలవు తీసుకొని
ఇది విశ్రాంతి దినం అనగా ప్రభు యొక్క దినమని, ఇది మనోహరమైనటువంటి రోజని, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని ఈ రోజుని నువ్వు ఘనంగా ఎంచినట్లయితే, ఘనంగా నువ్వు ఎంచినట్లయితే, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, మరి లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల ఏటమ్మా ఒక్కలు చదివితే నాకు అర్థమవుతుంది, నీవు యెహోవా యందు ఆనందించదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేం దొరుకుతుందండి? ఆనందం దొరుకుతుంది. ఈనాడు చాలా కుటుంబాలు ఏంటండి చెప్పండి, ఎవరైనా గుండెల మీద చేసుకోండి, అయ్యా నా కుటుంబంలో ఆనందం ఉన్నదని. ఇక్కడ ఉన్న కాసేపు ఆనందంగా ఉంటారేమి, ఇంటికి వెళ్ళి మళ్ళీ సరా మామూలే. ఎవడో ఫోన్ చేస్తాడు, అది మన కొడుకే, నాకు అది లేదు నాన్న, ఇది లేదు నాన్న, ఇది లేదు, అది 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 కావాలి, ఇది కావాలంటే మనకు మరలా ఏంటండి, ఏమండి బాధే కదండి. కనుక ప్రియమైనటువంటి వలదా, ఎప్పుడైతే యెహోవా దినమును మనం పరిశుద్ధంగా ఆచరించి ఆ రోజు మన పనులన్నీ కూడా మానేసి ఇది మనోహరమైనది ఘనమైనదని మనం ఎంచినట్లయితే మనము దేవుని యొక్క ఆనందాన్ని మనం చూడగలమండి. దేవునిలో సంతోషాన్ని మనం చూడగలం, దేవునిలో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మన జీవితంలో ఏదైతే లోటు ఉందో, ఏదైతే కొరత ఉన్నదో, ఏదైతే తక్కువగా ఉందో, దాన్ని ప్రభు ఏం చేస్తాడండి, నింపుతాడండి. ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇస్తాడు, సమాధానం లేదా సమాధానం ఇస్తాడు, శాంతి లేదా శాంతిని ఇస్తాడు, ఉద్యోగం లేదా ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం లేదా వ్యాపారాన్ని ఇస్తాడు, వ్యవసాయంలో నష్టం వస్తుందా అది లాభంగా మారుస్తాడండి. నీ పరిస్థితులన్నిటిని కూడా ప్రభు మార్చేస్తాడండి. అందుకే నేను అందరికీ చెప్తాను, ఏ రోజు మనం దేవుని మందిరానికి రాకపోయినా ఆదివారం మనం ఎక్కడికి రావాలి, ఎవరెవరు రావాలి, ఎవరెవరు రావాలి చెప్పాలమ్మా, ఎవరితోటి, కుటుంబముతోటి. చెప్పడానికి బాగానే ఉంది, నేను చాలాసార్లు అంటూ ఉంటాను కదా, చెప్పటం సులు, మనం ఎలాగ ఉండాలి, చెప్పేవారిగా ఉండాలి, ఆచరించేవారిగా ఉండాలి, ఆచరించేవారిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆచరించి మొదటి ప్రార్థన నుండి నువ్వు ఆఖరు ప్రార్థన వరకు, ఏదో మందిరానికి వస్తున్నాను ముఖం చూపించడానికి కాదని, అర్థమవుతుందా, మగోళ్ళకి బాగా చెప్తున్నానని, ఏదో ముఖం చూపించడానికి మన మందిరానికి రాకూడదని. ఒకరోజు రోజు భోజనం 12 చేస్తే రోజు 1 చేద్దాం, లేకపోతే 2 చేద్దాం, మనం చచ్చిపోవండి. ఒకరోజు భోజనం ఆలస్యమైనంత మాత్రం మనకేముండదండి. కానీ దేవుని మందిరానికి రావటం ఏం చేయాలి, మనం మొదటి ప్రాధాన్యతకి ఎంచుకొని 8 మనకు ఆరాధన అంటే 10 తక్కువ 8 దేవుని మందిరంలో ఉండాలని. మనం అలా నువ్వు ఎప్పుడున్నావో, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడండి, నీ వెలుగు మధ్యాహ్న కాలమందు కలుగు వెలుగు వలే ఉంటుంది, బలము కలిగిన వెలుగు. మధ్యాహ్న కాలమందు ఉన్న వెలుగు ఎలాగుంటుందండి అంటే చెప్పండి, ఆ వెలుగులో ఏమన్నా బలహీనత ఉంటుందా? మధ్యాహ్నం కాసే ఎండ ఎలాగుంటుందండి, ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుందా, తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదండి. మన వెలుగు కూడా అలాగ ఉంటుందండి, మన సూర్యుడు అస్తమించడు, మన చంద్రుడు క్షీణించడండి. ఎందుకో తెలుసా, యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఎవరైతే నాయన ఇది ప్రభు దినమని నిర్లక్ష్యంగా ఉన్నారు వారితో మాట్లాడవు నాయన, అలాగే నాయన ప్రభు దినమని దీన్ని నాయన ఏదో లోకములు అందరూ ఆచరించినట్టుగా ఆచరిస్తున్న వారి కొరకును మాట్లాడవు నాయన. ఇది ప్రభు దినము అనగా పరిశుద్ధ దినము నాయన, ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా మేము ఆచరించాలయన, ఏదో నామకార్థకంగా ఏదో వేషధారణగా మేము ఉండటం కాదు, కానీ నీలో స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తున్నాయన, నీ సన్నిధిలో మేము నిలిచి మా బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిలో మేము నాయన స్థిరపడినట్లుగా మీరు చేయండి ప్రభునాయన. ఒక్కనాటికి మేము నాయన నీ పిలుపునందుకొని మధ్యాకాశులను కలుసుకొని ఆ పరలోకానికి
చేర్చబడడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలను యవనస్థుద్ధులను దీవించండి, బలహీనులను బలపరచండి, శోధనలను వారికి విడుదల మీరు కలుగు చేయండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి, దీనులను లేవనెత్తండి. శాంతి, సమాధానం, నెమ్మది, పరలోకానందమును నాకు మాకు మీరు దయచేసి నిరాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.